ప్రభువును ఆరాధించకు మనకు 22వ కీర్తన 22వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. Psalm 22, reading all together, verse 22. 22వ కీర్తన 22వ వచనం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచేదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించేదను. ఒకసారి చోత, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచేదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించేదను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుప్రభు వారి పరిశుద్ధమైన పూజనీయమైన పుణ్య భావన నామమున నీ పాద సన్నిధిలో నిన్ను స్తుతించే అవకాశం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నన్ను మమ్మలను ప్రేమించి కాలము సంపూర్ణమైనప్పుడు జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్లగా మా పాపములన్నింటినీ భరించి సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాజసేవడి తిరిగి లేచినందుకు స్తోత్రాలు. మీరు పొందిన దెబ్బల చేత మాకు ఇచ్చిన స్వస్థతను బట్టి, మీ రక్త ప్రభావంను బట్టి, మీరు చేసి ముగించిన ఈ యాగము, దహన బలి, సమర్పణ, త్యాగము, సిలువ కార్యము కొరకై తల వంచి నమస్కరిస్తూ ఉన్నాము. ఈ సిలువ యాగము ద్వారా పాపినైన నాకు ఇచ్చిన రక్షణ కొరకే స్తోత్రాలు. ఆ సిలువ రక్తము దగ్గరికి రావటానికి ఇష్టపడిన వారందరినీ ఆకర్షించి మీ జనముగా స్వాస్థ్యముగా చేసుకున్నందుకు స్తోత్రాలు. అని కార్యమును తలపోసుకొని దినము ప్రపంచములో చెదిరిన భక్తులతో కలిసి మేమును ఆరాధించున్నట్లు జీవప్రాప్తులుగా సమభూమి గల దేశమందమము నుంచినందుకు తల వంచి మిమ్మల్ని నమస్కరిస్తున్నాం. పాటల ద్వారా మీ సిలువ త్యాగం జ్ఞాపకం చేయబడినందుకు స్తోత్రాలు. మీ వాక్యము కూడా దయచేయము, నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు. యేసుప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుప్రభు వారి సిలువ త్యాగము మానవ కోటికి సంప్రాప్తమైన పరలోక ఆశీర్వాదములలో పరాకాష్ఠ. ఆ సిలువ త్యాగము ఉన్నట్టుండి శుక్రవారం జరిగిన కార్యం జరిగిన మానవ జాతిలోని మహోజ్వలమైన ఘట్టం. అది పాత నిబంధనలో ప్రవచనాత్మకంగా గ్రంథస్థం చేయబడింది. అలాంటి పాత నిబంధన ప్రవచనాల్లో యెషయా గ్రంథము 53వ అధ్యాయము ప్రముఖం. ఆ తర్వాత 22వ కీర్తన కూడా అలాంటి వాటి కోవ కిందికి వస్తుందంటే తప్పు కాదేమో. యేసుప్రభు సిలువలో వేసిన కేక ప్రవచనాత్మకంగా ఈ కీర్తన మొదటి వచనములో నా దేవా నా దేవా నా నేల విడిచితివి అనే మాట చేత ఆరంభించబడుతుందన్న సంగతి మనకు పరిచయం. ఇలాంటి సిలువ దగ్గర కూడా స్తుతి సాధ్యమేనా? ఆ ప్రశ్నకు జవాబే 22వ వచనములో సమాజ మధ్యమున నిన్ను స్తుతించేదను. వేర్ దెర్ ఇస్ అ క్రాస్ దెర్ ఇస్ ఆల్సో వర్షిప్. ఎక్కడ సిలువ ఉందో అక్కడ ఆరాధన కనిపిస్తుంది. అందుకే 22వ కీర్తన 3వ వచనములో ఇశ్రాయేలీయులచే స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అన్న వాక్యము గ్రంథస్థం చేయబడింది. ఇక్కడ సిలువ కార్యముతో పాటు దేవుని ప్రజలు సిలువను బట్టి కలిగిన ఆశీర్వాదమును జ్ఞాపకం చేసుకుని స్తుతించే విషయము కూడా ప్రస్తావించబడింది. ఆయన మనిషిని పాపమును భరించి సిలువలో ఉన్నట్లు
మనిషిని యొక్క స్తుతుల సింహాసనం మీద కూడా ఆసీనుడయ్యాడు. ఈ దేవుని త్యాగము, మనిషిని యొక్క స్తుతి రెండూ కలిసి సమ్మిళితం చేయబడి ఒకే కీర్తనలో ప్రస్తావించబడ్డము అమోఘమైన సంగతి. అలాంటి ప్రస్తావనలో ఒకటి 22వ కీర్తన. ఈ 22వ కీర్తనలో యేసుప్రభు యొక్క శిలువ దృశ్యము కళ్ళకు కట్టినట్లుగా ప్రవచనాత్మకమైన సందేశం చెప్పబడింది. ఇదొక చిన్న అనాలజీ, ఒక పోలిక. ఆ పోలిక ఏంటంటే ఒక జంతు ప్రదర్శనశాల, అక్కడ జంతువులు కలిసి చేసిన పోరాటం. చివరికి ఆ పోరాటంలో నెగ్గిన జంతువు ఏంటి అన్నది కీర్తన గ్రంథం, ఈ 22వ కీర్తన యొక్క సారాంశం. ఆ విజయ భూమి మీద నిలువబడిన జంతువును జ్ఞాపకం చేసుకుని ఆరాధిస్తున్న భక్తుల యొక్క సంగతులే, లేదా భక్తులకు ఇచ్చిన పిలిపే ఈ కీర్తనలో ప్రస్తావించబడింది. ఇక్కడున్న జంతు ప్రదర్శనశాలలో, ఈ జూలో కనీసం 5 జంతువులు కనిపిస్తున్నాయి. 4 జంతువులు కలిసి ఒక జంతువు మీద పోరాటానికి పూనుకున్నాయి. ఆ కలిసిన 4 జంతువులు ఏంటి? మొదటిది 22వ కీర్తన, సామ్ 22:12, 12వ వచనం. 22వ కీర్తన 12వ వచనం. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. కనుక మొదటిది ఏంటంటే వృషభములు అంటే ఎద్దులు. ఎద్దుల్లో ప్రసిద్ధి చెందిన ఎద్దులు, ఎద్దుల జాతి బాషాను దేశపు జాతి. మన దినాల్లోనైతే మన ఆంధ్రప్రదేశ్లో లేదా భారతదేశంలో ఒంగోలు జాతి ఎద్దులు చాలా ప్రసిద్ధి. ఆ జాతి ఎద్దులు ఎంత ప్రసిద్ధి అంటే, ఒంగోలు జాతి ఎద్దుల్లాంటివి కావాలని ఒంగోలు జాతి ఎద్దులకు సంబంధించిన నమూనాలను బ్రెజిల్ దేశము కూడా తీసుకుని వెళ్ళింది. అంటే ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఎద్దుల జాతిలో ఒంగోలు జాతి ఎద్దులు కూడా పేరెన్నిక కన్నవి. ఈ ఎద్దులు బలానికి సూచన, ఈ ఎద్దులు ప్రతిభకు సూచన, ఈ ఎద్దులు కార్యసాధానికి సూచన. అయితే ఇక్కడ 22వ కీర్తనలో చెప్పబడిన ఈ ఎద్దులు వృషభములు బలాన్ని మంచి పని వైపు కాకుండా, ఖ్యాతిని మంచి వైపు కాకుండా, సమయాన్ని మంచి వైపు కాకుండా చెడు మార్గంలో మళ్లించిన సంగతి మనకు పరిచయం. ఒకవేళ ఆ ఎద్దు పుట్టకుండా ఉంటేనే బాగుండేదేమో అనే తాత్పర్యం కూడా ఉద్భవింపక మానదు. ఎవరా వృషభము, వృషభములు? మత్తయి సువార్త 26వ అధ్యాయం, Matthew chapter 26, మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం. Matthew chapter 26:47. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను, వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదీలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల యుద్ధ నుండి వచ్చెను. కనుక ఎవరి యుద్ధులంటే, మొదట యూదా ఇస్కరియోతు, ఆయనతో పాటు వచ్చిన జన సమూహం. ఈ ఎద్దులు ఒక జంతు మీద దాడి చేయటానికి వచ్చినాయి. బలమైన ఎద్దులు, బాషాను ఎద్దులు, కార్యసిద్ధి చేయటానికి పూనుకున్న ఎద్దులు. కానీ మంచి కార్యం కొరకు కాదు, కాని కార్యం కొరకు. రెండవ రకమైన జంతువు 13వ వచనం 22వ కీర్తనలో ప్రస్తావించబడింది. సామ్ 22:13, 22వ కీర్తన 13వ వచనం. చీల్చుచును గర్జించు నుండి సింహం వలె వారు నోళ్లు తెరచుచున్నారు. కనుక ఈ జంతు ప్రదర్శనశాల, ఈ జూలో రెండవ రకమైన జంతువు ఏంటంటే సింహము. సాధారణంగా సింహము పేరెన్నిగ్గన్న జంతువు, అడవికి రాజు, జంతువులకు రాజు.
ఎవరి సింహము? మత్తయి సువార్త 27:2, మాథ్యూ చాప్టర్ 27:2. సువార్త 27:2. ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. కనుక ఈ సింహము బహుశా పొంతి పిలాతు పరిపాలన చేస్తున్నవాడు, అధిపతి, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. అందుకే యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు పిలాతు, అన్నాడు, నేను నిన్ను విడిపించుటకును మాడము నాకు అప్పగించటానికి లేదా బంధించటానికి నీ అధికారము కలిగిన వాడను, నాతో మాట్లాడవా? కనుక పిలాతు అధికారి, సింహములాగా వదిలితే వదిలేయచ్చు, చంపేస్తే చంపేయచ్చు, విడుదల చేస్తే విడుదల చేయొచ్చు, చంపటానికి ఇతరులను పురమాయించవచ్చు. అలాంటి అధికారము పిలాతుకు ఉంది. ఈ సింహము అన్నిటికీ ఎలాంటి ఆకర్షణ, ఎలాంటి భయము, బెరుకు కలిగిస్తుందో అడవులోని జంతువులకు, అలాగే ఆ దినాల్లో ఉన్న పిలాతు ఆ దేశంలో ప్రజలందరికీ అలాంటి భయము, బెరుకు కలిగించిన అధికారిగా పరిచయము. కనుక రెండు జంతువులు ఇంతదాకా మనం చూసినాం, రెండు రకాలైనవి. మొదటి రకము బాషాను వృషభములు, రెండవది సింహము. మూడో రకమైన జంతువు 22:16, Psalm 22:16, 22:16, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఎద్దులు, సింహమున దగ్గరికి కుక్కలు కూడా వచ్చినాయి. సాధారణంగా సింహం ఉండే దగ్గర కుక్కలు రావు, ఎద్దులుండే దగ్గర కుక్కలు ఉండొచ్చు. ఎందుకంటే ఆ రెండు స్నేహితులే, మిత్రులే. సాధారణంగా కలిసి గ్రామాల్లో పొలాలకు ఎద్దులు, కుక్కలు వెళుతూ ఉంటాయి. కానీ సింహము, ఎద్దులు ఉండడం కానీ సింహము, కుక్కలు ఉండడం కానీ అరదు. బహుశ కుక్కలను చూస్తే సింహం తినేయచ్చు, ఎద్దులను చూసినా కానీ సింహం తినేయచ్చు. కానీ శత్రువు అంతటిని మర్చిపోయి ఇవన్నీ కలిసి ఒకటే అయినాయి. చాలా ఆశ్చర్యం. ఈ కుక్క సింహానికి హాని చేయట్లేదు, లేదా కుక్కలన్నీ కలిసి సింహం మీద కానీ ఎద్దుల మీద కానీ దాడి చేయట్లేదు, ఎద్దులు సింహం కుక్కలు కలిసి సింహం మీద దాడి చేయట్లేదు, లేదా సింహము కుక్కల మీద దాడి చేయట్లేదు. ఇవన్నీ కలిసి కట్టుగా ఇంకొక జంతువు మీద దాడి చేయటానికి పూనుకున్నాయి. ఎవరి కుక్కలు? ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలందరూ యేసును చంపవాలని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి, ఎవరు వీళ్ళంటే ప్రధాన యాజకులు, ఎవరు వీళ్ళంటే ప్రజల పెద్దలు, వీళ్ళు అరుస్తుంటారు కానీ పనిచేయరు. అలాగే కుక్కలు అరుస్తుంటాయి, పనిచేయరు. మనకు తెలుసు కదా, వీధిలో వెళ్ళేటప్పుడు వీధి కుక్కలు చాలా సందర్భాలు అరుస్తుంటాయి. అరిసే కుక్కలన్నీ కరువు అన్న సామెత కూడా మనకు తెలిసే. కానీ వేరే కరిచే వాటిని ఇవి ప్రోత్సహించడానికి ఉపయోగించబడే సాధనాలు. ఈ కుక్కలు వేరే జంతువుల మీద దాడి చేయకపోయినా, దాడి చేయగలిగిన జంతువులకు ఊతమిస్తుంటాయి. అలాంటి వాళ్లే ప్రధాన యాజకులు, అలాంటి వాళ్లే శాస్త్రులు, అలాంటి వాళ్లే ధర్మశాస్త్రోపదేశం, అలాంటి వాళ్లే పరిశ్రయ, అలాంటి వాళ్లే ప్రజల్లోని పెద్దలు అని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక 22వ కీర్తనలో దేవుని సమాజ మధ్యంలో దేవుని స్తుతించడానికి ఇక్కడ జరిగిన ఒక అమూల్యమైన ఘట్టము మనము చిత్రీకరించడానికి కోరుకున్నాం. దాంట్లో ఒక జంతు ప్రదర్శన శాల ఉంటుంది. ఆ తర్వాత జంతువులన్నీ అక్కడ చేరి ఒక చిన్న జంతువు మీద దాడి చేస్తున్నాయి. ఆ చేరిన జంతువులేమో మనం చూడటానికి ఆరంభించినాం.
దాంట్లో మొదటిది ఏంటంటే బాషాను వృషభములు అంటే యుధైస్కరేతో ఆయనతో పాటు వచ్చిన గొప్ప జనసమూహం రాత్రిపూట కత్తులు దివిటీలు దీపాలు పట్టుకుని యేసు ప్రభు మీద దాడి చేయడానికి వచ్చినారు. యూదాయస్కరేత ఆయన ముద్దు పెట్టుకుని అప్పగించడానికి ఆలోచన చేసి ప్రజలతో అవసరమైన లేదా అధికారులతో అవసరమైన ధనాన్ని సమకూర్చుకున్నాడు. రెండో గుంపు సింహం, ఇది పిలాతకు పోలికని మనం చూస్తూ వచ్చినాం. ఆయన అధికారి, రాజుగా పరిగణించబడుతున్న దినాలు. మూడో గుంపు కుక్కలు. ఈ కుక్కలు అరిసే ప్రధాన యాజకులుగాను ప్రజల పెద్దలుగాను అక్కడ చేరి వచ్చిన సమూహముగాను మనం చూస్తున్నాం. ఈ మూడు గుంపులతోనే ఈ జూ జంత ప్రదర్శనశాల ముగించబడలేదు కానీ నాలుగోది కూడా ఉంది. 21వ వచనం సామ్ 22:21, 22వ కీర్తన 21వ వచనం సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్మలలో నుండి నన్ను రక్షించి నాకు తెరవించిన గురుపోతుల కొమ్మ యునిక్ హాక్. చాలా అందంగా కనిపిస్తుంది, చాలా బలంగా ఉంటుంది ఈ కొమ్మతో. అది కార్యం ఎంత లోతుగైనా బలంగానే చేయగలదు. ఎవరి గురుపోతు? యోహాను సువార్త 19:34 వచ్చిన జాన్ 19:34 యోహాను 19:34 యోహాను సువార్త 19:34 సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీడును కారణం. ఈ గురుపోత కొమ్ముతో ఏం చేస్తుందంటే పొడుస్తుంది. అలాగే యేసు ప్రభువును బల్యం ఈట తీసుకుని రోమా సైనికులు ఒకడు ఆయన ప్రక్కలో పొడిచినట్లు వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది, వెంటనే రక్తమును నీళ్లను కారెను. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ దృశ్యము సువార్తల్లో వాస్తవంగా జరగక మునిపే కీర్తన 22లో ప్రవచనాత్మకంగా చిత్రీకరించబడిన తీరు శ్లాఘనీయం. ఈ ప్రవచనం రాబో దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినదన్న సంగతి వాస్తవంగా కళ్ళకు కట్టినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు గ్రంథస్థం చేసిన తీరు చాలా అద్భుతం. కనుక ఓ దినాన ఒక సైనికుడు రాబోతున్నాడు, ఆ సైనికులందరిలో నుండి బయటికి వచ్చి యేసు ప్రభు అప్పటికే సిలువలో వేలాడ తీయబడ్డాడు, అయినా ఆయన మీద కక్ష, ఆయన మీద అసూయ, ఆయన మీద ద్వేషం పోకుండా ఈ సైనికుడు ఆయన ఈటతో దగ్గరుంటే పొడవలేదు, ఏదో దూరం నుండి పైన వేలాడ తీయబడిన యేసును, శిలువ మీద ఉన్న యేసును, భూమి మీద ఉన్న మనుషుడు పొడవటానికి ఇష్టపడ్డాడు. ఈ గొర్రెపోతు ధైర్య సాహసాలకు ప్రసిద్ధి. ఈ గొర్రెపోతు కొమ్ము చాలా శక్తివంతమైనది. ఒకసారి పొడిచిన తర్వాత దాంతో నుండి బయటపడ్డ ప్రాణాలతో అసాధ్యం. అలాగే యేసు ప్రభువును ఈ గొర్రెపోతైన రోమా సైనికుడు ఈటతో పొడిచినట్లు వాక్యంలో మనకు చెప్పబడుతూ వచ్చింది. కనుక ఈ జంతు ప్రదర్శనశాలలో నాలుగు రకాలైన జంతువులు చూచినా. మొదటి రకం ఏంటంటే ఆక్సన్, ఎద్దులు. రెండో రకం ఏంటంటే లయన్, సింహము. మూడో రకం ఏంటంటే కుక్కలు, డాగ్స్. నాలుగో రకం ఏంటంటే గురుపోతి, యూనికార్న్. ఈ నాలుగు కలిసి ఒకదాని మీద ఒకటి పోరాడుకుంటే బహుశా చూడటానికి ఇష్టపడవచ్చు, బాగుండొచ్చు. ఈ నాలుగు కలిసి ఎలాంటిదంతా పోరాడుతున్నాయంటే అక్కడ 5వది 6వది మన్నించండి 5వది 8వది 22వ కీర్తనలో సెంట్రల్ ఫిగర్, కేంద్రీకృతమైన జంతువు. ఆ జంతు ప్రదర్శనశాలకి ఆకర్షణ ఏంటది? 22వ కీర్తన 6వ వచనం సామ్ 22:6 నేను నరుడను కాను, నేను పురుగును. కనుక ఈ జంతు ప్రదర్శనశాలలో తీసుకుని వచ్చి పెట్టారు ఏంటది? పురుగు. ఏంటి జంతు ప్రదర్శనశాల? ఈ భూమండలం, ఈ భూలోకం. ఈ భూలోకం అనే జంతు ప్రదర్శనశాలలోనికి దేవుడు మానవుడిగా మాత్రమే కాకుండా పురుగు అంటే ఎన్నిక లేనిది, విలువ లేనిది, సామాన్యమైనది, దీనది, దరిద్రమైనదిగా ఎలాగే భూమి మీద కనిపిస్తుందో
యేసు ప్రభు వారు మన మధ్యలోనికి అలాగే దీనుడిగా సామాన్యుడిగా పేదవాడిగా ఆ సాత్వికుడిగా ఈ భూమి మీద ఉద్భవించినాడు. పురుగు ఎలాగైతే ఎవరికి హాని చేయదో యేసు ప్రభు వారు కూడా ఎవరికి హాని చేయకుండా ఉన్నాడు. పురుగు ఎలాగైతే ఎవరికి కనిపించకుండా ఉంటుందో యేసు ప్రభు వారు కూడా అలాగే దాక్కుని ఇది నా కొంతకాలము కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల్లో పరిచర్య చేస్తూ వచ్చినాడు. పురుగు ఎలాగైతే ఆ సాత్వికముతో ఉంటుందో యేసు ప్రభు వారు అలాగే సాత్వికముతో దీన మనస్తో ఉన్నట్లు వాక్యంలో ప్రస్తావించబడింది. విచిత్రం ఏంటంటే ఈ పురుగుతో పురుగు యుద్ధం చేస్తే భవిష్యత్తు చూడటానికి బాగుంటుంది, అలాగే కుక్కలు కుక్కలు పోట్లాడుతుంటే చూడవచ్చు, సింహాలు సింహాలు పోట్లాడుతుంటే చూడవచ్చు, ఎద్దులు ఎద్దులతో పోట్లాడుతుంటే చూడవచ్చు, గురుబోధులతో పోట్లాడుతుంటే చూడవచ్చు. కానీ ఇది అసమానమైన జంతువులు సామాన్యమైన జంతువులతో పోట్లాడటానికి ఒక వేదిక ఏర్పాటు చేయబడింది. ఏవి ఒకవైపు ఉన్నాయి, వృషభములు ఎద్దులు ఒకవైపు, ఎద్దులు సింహము కుక్కలు గురుపోతి నాలుగు కలిసి ఒకవైపు ఉన్నాయి. ఈ నాలుగు దేనితో పోరాడుతున్నాయంటే ఒక పురుగుతో పోరాడుతున్నాయి. ఆ పోరాడే స్థలం గ్రౌండ్ ఏంటంటే యెరూషలేము కొలపట అల్లంత దూరాన కలువరి కొండ. ఆ పురుగు యేసుక్రీస్తు ప్రభువు. ఈ పిలాతు, ఈ సైన్య సమూహం, యూదా ఇస్కరియోతు, చుట్టుపక్కల ఉన్న వారంతా యేసును సంహరించి తమ అసూయకు పరాకాష్ఠని, తమ కక్షకు ఆయన మీద పగ తీర్చుకోవాలని చేసిన ప్రయత్నాల్లో ఆ శిలువ మీద యేసు క్రీస్తు ప్రభు వారు పొందిన మరణము ద్వారా ఈ జంతువులన్నీ ఓడిపోయాయి. అందుకే యేసు ప్రభు వారు ఆ శిలువలో మన పాపములన్నీ భరించడానికి ఇష్టపడ్డాడు. ఆయన తల మీద ముళ్ళకిరీచం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కూడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో మేకులు, శిలువలో వేలాడదీయబడి నా దేవా నా దేవా నన్ను ఏళ్ళ విడచితివే నార్థత్వాన్ని చేసిన సంగతి 22వ కీర్తన మొదటి వచనంలో ప్రస్తావించబడుట శిలువ యొక్క నిలువెత్తటి చిత్రపటానికి ఒక అందమైన రుసువు అంటే తప్పు కాదేమో. ఈ ఆకర్షణీయమైన శిలువ దృశ్యము చూడటానికి పరలోకము లోకం అంతా తొంగి చూస్తుండగా సూర్యుడు లాంటి వాళ్ళు ఈ దృశ్యాన్ని చూడలేక దాదాపు 3 గంటలు కళ్ళు మూసుకున్నారు. కారణం ఏంటంటే లోక రక్షకుడు ఆ యుద్ధ భూమిలో పోరాడుతున్నాడు. ఆ పురుగును ఆ ఎద్దులు తొక్కేయచ్చు, పురుగును సింహము కాలుతో కొట్టేయచ్చు, పురుగును కుక్కలు నోటితో పడేయచ్చు, ఆ పురుగును గురుపోతు ఎప్పుడో పొడిచి చిందరవందరగా చేయొచ్చు. కానీ ఆ పురుగు మనిషిని కొరకై భూమి మీదకి వచ్చింది. ఆయనే యేసు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారైన దేవుడు, ఈ సృష్టినంతటి చేసిన దేవుడు మనందరి కొరకే అక్కడ యుద్ధం చేసి మన కొరకే ప్రాణం అర్పించి రక్తము కార్చి చనిపోయి సమాధ్యపడి తిరిగి లేపబడడం ద్వారా మనందరికీ విజయం లేదా రక్షణ అనుగ్రహించినాడు. కనుక ఈ జంతు ప్రదర్శనశాలలో పోరాడిన జంతువులన్నీ ఓడిపోయాయి. నిరోత్సాహంతో గెలిచిన జంతువే పొరుగు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు, ఆయనే దేవుని గొర్రెపిల్ల. అందుకే 22:3 చెప్పబడిన కీర్తనలో ఇశ్రాయేలు చేయి స్తోత్రుల మీద ఆశ్రయుడవై ఉన్నాం. మనకు మనముగా ఈ వృషభాలతో పోరాడలేదు, మనకు మనగా ఈ సింహంతో పోరాడలేదు, మనకు మనముగా ఈ కుక్కలతో పోరాడలేదు, మనకు మనముగా ఈ గురుపోతో పోరాడలేదు. వీటన్నిటితో పోరాడి విజయం సంపాదించట కొరకాయ దేవుడు మానవుడిగా దిగి వచ్చినాడు. అదే దేవుని యొక్క ప్రేమ, అదే దేవుని యొక్క కరుణ, అదే దేవుని యొక్క వాత్సల్యత, అదే మనుషులమైన మరణ దేవుని అనాదికాల సంకల్పం. ఈ మహాప్రేమ చేత యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా మనం కడగబడి పరిశుద్ధపరచబడి రక్షణ ఆనందం పొందిన వారమై ఉన్నాం. అందుకే మహాసమాజములో దేవుని ప్రజల మధ్యలో మన స్తుతులను చెల్లించడం ద్వారా ఆ రక్షకుని ఆశ్రయించేయాలని దేవుని యొక్క అభీష్టమాయను. అందుకొరకే ఈ దినాన ఉదయకాలం మనం చేరి వచ్చిన శిలవలో వేలాడదీయబడి విజయోత్సాహంతో చనిపోయి సమాధ్యపడి బయటికి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు అనే యూదా గోత్రపు సింహము, ఇప్పుడు సింహాలకు సింహము, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆ రక్షకుని మనం ఆత్మతో సత్యముతో ఆరాధించి మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆశీర్వదించినట్లు
పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక.